ఏంటి కేసు? వాళ్ళిద్దరూ స్నాచింగ్, ఈ పెద్ద మనిషి రేప్ కేసు. ఓ, దొరికాడా? అవును సార్. ఏ, వాళ్ళిద్దరిని లాకప్ రాయి, రాయి, నువ్వులరా, నిక్కరు విప్పరా, విప్పరా, చేతులు పైకెత్తు. నువ్వు రేప్ చేసావా? ఓ అమ్మలేని పిల్ల ఎంత బాధ్యతగా ఉండాలి. ఎవడో పోరంబొక్క నమ్మి అది వదిలే. నాతో ఏది దాచకుండా నిజం చెప్పు. వాడెవడు, ఎలా పరిచయం అయ్యాడు, ఏవని చెప్పి నిన్ను మోసం చేశాడు? నాతో ఏది దాచకుండా చెప్పు. నా మొహం చూడు. నువ్వు ఎవడికి భయపడక్కర్లేదు. నీకు నేనున్నాను. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాణ్ణి జీవితాంతం జైల్లో ఉంచి చిత్రవద చేయాలి. వాణ్ణి మాత్రం మీరేం చేయొద్దక్క. వాడు మంచోడక్క, వాడు పాపం అక్క. వాడు మాత్రం తప్పు చేయలేదు. ఇందులో నా తప్పు కూడా ఉంది. హలో జాన్సీ, మాట్లాడే టైం ఉందా? ఫరోజ్, ఆ పిల్లాడు రేపిస్ట్, అంతా ఒప్పుకున్నాడు. తన్నులు తినలేక ఒప్పుకున్నాడా? అలాగే అనిపించట్లా. ఆ పిల్ల ఏమంటుంది ఏంటి? ఆ అమ్మాయి అంతా క్లియర్ గా ఒప్పుకుంది. ఇద్దరు కలిసే తప్పు చేశారట. కెమిస్ట్రీ. దీన్ని రేప్ కేసు కిందగా బుక్ చేయగలం. ఎందుకంటే పిల్లకి ఇంకా 18 ఏళ్ళు దాటలేదు. వీణ్ణి అడితే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. బ్లాడీ లిల్లీపుట్. అవునవును, చూడడానికి ఆ సైజులోనే ఉన్నాడు. సరే సరే, ఏజ్ మెన్షన్ చేస్తే మైనర్ రేప్ కేసు కింద వస్తుంది. తీసుకెళ్లి కోర్టులో అప్పగించేద్దాం. సరే, పీపీతో మాట్లాడాలి కదా. ఆ వంకర్ మూతోడితో మీరే మాట్లాడండి. అంతేకాదు, ఈ కేసుని ఆఫ్ ద రికార్డ్ తీసుకెళ్దాం. పాపం చిన్నపిల్లలు, బయటికి తెలిస్తే వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. మనమే చూసి ఏదో ఒకటి చేయాలి. అక్క, వాడక్కడికి వస్తాడా? ఎవడు? వాడే. నాకు వాడిని చూసి మాట్లాడాలని ఉందక్క. వాడి మొహం చూసి ఎన్నో నెలలవుతుంది. చూద్దాం. ఏంటమ్మా? అమ్మా అయ్యా లేకుండా పెరిగిన ఏమీ తెలియని చంటి పిల్లాడయ్యాడు. చంటోడా? ఓ చంటోడు ఇంకో చంటితో జీవితం నాశనం చేశాడా? నకరాలు చేయద్దు. వయసు అలాంటిది, తెలియక తప్పు చేశాడు. ఇకపై అలా చేయడు. క్షమించి వదిలేయండి అయ్యా. ఏంటి, క్షమించాలి? ఈ మాట వచ్చి కోర్టులో చెప్పు, క్షమించి వదిలేస్తారు. ఎవరా మీరు? ఏంటి ఫ్రెండ్స్? ఆడితో పాటు మిమ్మల్ని బొక్కలు తేయాలా? మర్యాదగా పొండే, ఇక్కడ ఎవరు ఉండకూడదు. పొండి పొండి. ఏ బామ్మర్దే, ఎక్కడ ఏం పీకుతున్నావు? ఇంకెక్కడ, కోర్టులోనే సాయిబు. చెప్పురా, మీరు ఎక్కడ తిరిగినా చివరికి మా దగ్గరికే రావాలి. కరెక్ట్ గా చెప్పావు. మీరు మాకు పట్టిన గజ్జే కదరా, జీవితాంతం గోక్కుంటేనే డ్యూటీ చేయాలి. అయితే గోకుండ్రా. ఏ, ఓ సీరియస్ మ్యాటర్, మైనర్ రేప్ కేసు. జాన్సీ టేకప్ చేసింది. చిన్నపిల్లలు కదా, సో ఆఫ్ ది రికార్డ్ డీల్ చేస్తే బెటర్ అనుకుంటుంది. అనుకున్నాన్రా, జాన్సీ పట్టిన కేసు కదా, అందుకే మానవత్వంతో బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, జడ్జికి ఇచ్చి సంతకం తీసుకోవాలి అంతే కదా. ఆ మేడం కేసు అంటే ముందు వెనక చదవకుండా ఆటోగ్రాఫ్ లా సంతకం పెడతారు. ఏం దిగులు పడకరా. అలాగరా. సరే, నేను అంతా రెడీగా ఉంచుతాను. అక్యూజ్ తోనే వస్తున్నావు సార్? నా లవర్ని తీసుకొస్తారా సార్? సాయిబు, వెరీ గుడ్ కేసు రా. పోరా పోరా. ఏమిటి జాన్సీ, నీకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదా? సిన్సియర్గా ఉన్నావు, ఎలా ఇస్తారు? నువ్వు కూర్చోవచ్చు. ఆ పుణ్యాత్ముణ్ణి తీసుకురండి. ఈయన గారేనా? ఇద్దరి దగ్గర వాంగ్మూలాలు తీసుకున్నారా? ఏవి ఇలా ఇవ్వండి. ఏమైంది? పొట్ట ఎంత
అక్కడేమిటి ఆ రొమాన్స్ బ్లడీ రోమియో రైట్ పేరేమిటి గాలి మీ నాన్న పేరేమిట్రా మీ నాన్న పేరు అడిగితే అలా చూస్తావేంట్రా సరే వయసు ఎంత మీ నాన్న పేరు అడిగితే తెలీదు వయసు ఎంత అంటే తెలీదు కానీ మిగతా విషయాలన్నీ చాలా క్లియర్గా తెలిసి ఉంచుకున్నావురా పడుతాయి పడుతాయని ఏమిటి సోషల్ సర్వీస్ పెద్ద మనుషులారా చూసారా చేయాల్సిందంతా చేసి ఇక్కడికి వచ్చి కూడా బాణం వదులుతున్నాడు ఈ సొసైటీని మీరు ఎలా కాపాడబోతున్నారు ఎవరు ఎవరిని కాపాడలేరు ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ అమ్మాయి నా కేర్లో ఉండడానికి ఒప్పుకుంటారా ఎందుకు నా హస్బెండ్ ఒక గైనకాలజిస్ట్ తన ప్రసవాన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటారు ఆయనకు సొంతంగా హాస్పిటల్ ఉందా అవును సార్ ఆత్మ విమెన్ ఫౌండేషన్ వసతి లేని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలాగా అయితే ఓ పంచి వెంటనే నీ హస్బెండ్ని ఓ పిటిషన్ పెట్టమను గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ అమ్మాయి ప్రసవం అయిన తర్వాత మీ ఆయన తీసుకెళ్ళమని చెప్పు అంతవరకు అక్కడే ఉండని రేపు జరగకూడదు ఏదైనా జరిగితే మంచి చేయబోయి నీకే కదా జట్ట పేరుస్తుంది ఎందుకు అనవసరంగా కొరుగుతూ తలగొక్కోవడం చెప్పు ఓ సారీ సారీ తప్పుగా అన్నాను నీ క్యాప్ను కొక్కోవడం అవును నువ్వెందుకు ఇంతలా కేర్ తీసుకుంటున్నావో నాకు చెప్పు యువర్ ఆనర్ ద గర్ల్ ఇస్ విక్టిమ్ సో షీఈస్ ఇన్ గుడ్ కస్టడీ దట్ ఈస్ ఫర్ గుడ్ రీజన్ మిస్ అండ్ మిస్సెస్ జాన్సీ అసిస్టెంట్ కమిషనర్ గుడ్ ప్రొటెక్టర్ సారీ ప్రొటెక్టర్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యువర్ ఆనర్ సో ప్లీజ్ పుట్ హర్ పిలో జాన్సీ దిస్ ఇస్ మై జడ్జ్మెంట్ యూ ప్లీజ్ గివ్ మీ సేమ్ జడ్జ్మెంట్ వైష్ణవులా వైదికుల తండ్రి గారు వైష్ణవులు తల్లి వైదికులు అనుకున్నాను ఝాన్సీ ముందు ఈ కుర్రవాడి హిస్టరీని స్టడీ చేసి ఏజ్ సర్టిఫికేట్ తీసుకో ఎస్ సార్ అలాగే వీణ్ణి ఇంకొన్నాళ్ళు లోపల ఉంచి ఇంకా క్లియర్గా ఎంక్వైరీ చేయమను టేక్ హిమ్ నువ్వు ఆర్డర్ టైప్ చేయి వస్తున్నాడు ఏ ఈడు చూడరా మామా మోహన్ చూడు ఏ ఏం కేసురా నీది కేసు ఏంటని అడుగుతున్నాడుగా ఏ నోట్లో ఏముంది అడిగితే చెప్పవా జాగ్రత్తగారా మేడం ఇది హాస్పిటల్ దీనికి ఇవ్వాల్సిన కోర్టు ఆర్డర్ ఇది అబ్బాయి హాజరికి కావాల్సిన నోట్ ఏ రాసి మీరే అటెండ్ చేయండి ఏడోకు రాసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏమైంది ఏ రాసి ఏడోకు వచ్చేస్తాను ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏడోకు రాసి నేను వచ్చేస్తాను ఏ రాసి రాసి నా మాట వచ్చేస్తాడు వచ్చేస్తాడు బండి తీయడానికి